సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం 4 సంవత్సరాలే కలిసిన్నారు. 4 ఏళ్ల బంధానికి స్వస్తి పలికేశారు. గత ఏడాది అక్టోబర్ 2న తామిద్దరం విడాకులు తీసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించడంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు సాధారణ ప్రేక్షకులు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా చేశారేంటని ఎంతోమంది వీరిద్దరి విడాకుల గురించి చర్చించుకున్నారు, ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇక ముఖ్యంగా అభిమానులు చేయిశా మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమంత చేతులకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా కూడా సోషల్ మీడియాలో అది ఎంతలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే విడాకుల తర్వాత సమంతపై తీవ్రమైన ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఆమెను చాలామంది ట్రోల్ చేశారు. ఎంతో మంచి ఉన్నత విలువలు కలిగిన అక్కినేని ఫ్యామిలీ నుండి సమంత కావాలనే విడిపోయిందని, ఇది సమంత కావాలనే చేసిందని చాలామంది ఆమెపై తీవ్రమైన విమర్శలు చూపించారు. అయితే వీటన్నిటిపై తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత స్పందిస్తూ, అందరూ విడాకులు నేను కావాలనే తీసుకోనున్నానని నాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే చాలామంది నన్ను ట్రోల్ చేశారు, కానీ విడాకులు అనేది నేను కావాలని చేయలేదు. నేను ఆ టైంలో ఎన్నో బాధలు భరించాను, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను, చివరికి సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నాను. అంత బాధ భరించాను కాబట్టి విడాకులు తీసుకున్నాను, అంతేగాని నేను ఆ పని కావాలని చేయలేదంటూ సమంత ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.